హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం మునక్కాయ ఆలు కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా రుచిగా ఉంటుందండి కుక్కర్లో సులభంగా చేసేయచ్చు దీనికోసం మూడు పెద్ద సైజు ఆలు రెండు ఆనియన్ ఎనిమిది మునక్కాయలు మూడు టమాటాలు తీసుకోండి అన్నింటినీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మీకు కావలసినంత సైజులో ముక్కలుగా తరిగి ఉంచండి ఆలుని మాత్రం కొంచెం పెద్ద సైజు ముక్కలుగా తరగండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేయండి దీంట్లో ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మొదలైన తాలింపు దినుసులన్నీ వేయండి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేయండి ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒకటి రెండుసార్లు కలిపితే సరిపోతుంది కుక్కర్లో ఉడికిస్తున్నాం కాబట్టి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మీరు వద్దనుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మానేసి మిగతా ప్రొసీజర్ అంతా ఇలాగే చేయొచ్చు దీంట్లో ఆలు ముక్కలు మునక్కాయ ముక్కలు అన్నీ వేయండి మీకు ఓపిక ఉంటే కుక్కర్లో కాకుండా విడిగా కూడా ఇదే విధంగా చేయొచ్చండి ఈ ముక్కలన్నీ వేశాక ఒక్క స్పూను కారం సగం స్పూను ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి కొద్దిగా పసుపు కూడా వేయండి ంతా ఒకసారి బాగా కలిపి సగం గ్లాసు నీడని వేయండి కుక్కర్ మూత పెట్టి మునక్కాయలు ఉడకడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వండి మునక్కాయలు ఉడికిపోయాయండి కానీ కొద్దిగా వాటర్ ఉంది మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్క స్పూను బియ్య పిండిని వేయండి ఈ బియ్య పిండిని వేయటం వల్ల కూర చిక్కదనంతో పాటు రుచి కూడా పెరుగుతుంది అంతా ఒకసారి బాగా కలిపి కొద్దిగా గ్రేవీ ఉండేంత వరకు ఉడికించండి కలిపేటప్పుడు పై పైన మాత్రమే ముక్కలు చిదరకుండా కలపండి అంతేనండి మునక్కాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది మునక్కాయలు విడిగా ఉడకాలంటే చాలా టైం తీసుకుంటుంది కానీ కుక్కర్లో సులభంగా రెండు లేదా మూడు విజిల్స్లో ఈ కూర రెడీ చేసేయచ్చు